నారాయణపేట జిల్లా ఊట్కూరులో జమతే ఇస్లామిక్ హిందూ ఆధ్వర్యంలో నిరుపేదలకు సరుకులు పంపిణీ చేశారు. కోవిడ్-19 కష్టకాలంలో ఉన్న 1000 మంది పేదలకు గోధుమ పిండి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జమతే ఇస్లామిక్ హిందూ మండల అధ్యక్షుడు మున్సూర్ అలీ రషీద్ హరీఫ్ ముక్ఫుల్ దళిత నాయకులు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ముస్లిం జమాత్ ఇస్లామీ హిందూ ఉట్కూరు శాఖ నుంచి ఒక వీద కుటుంబాలకు 1000 గోధుమ పిండి ప్రతి ఇంటికి 10 కిలో పిండి చొప్పున పంపిణీ చేస్తున్నాము. ఇంతవరకు 500 ప్యాకెట్లు మేము పంపిణీ చేసినాము. ఇంకో 500 ప్యాకెట్లు ఒక 2-3 రోజుల్లో మరి పంపిణీ చేస్తున్నాము. దీనికి సహాయం చేసిన వాళ్ళు యాద్గిర్ అజీజ్ షైనా ఏమంటారు సార్ ఇంతకు ముందు ఉండాలి మాజీ మున్సిపల్ చైర్మన్ యాదగిరి ఆయన మాకు సహకారం చేసిండు. ఉట్కూరుకి 1000 ప్యాకెట్లు ఇంటింటికి 10 కిలో చొప్పున 1000 మందికి ఇవాళ దొరుకుతున్నాము. ఈరోజు మాత్రం మేము 500 ప్యాకెట్లు పంపిణీ చేసినాము. ఇంకో 500 ప్యాకెట్లు కూడా 2-3 రోజుల్లో వస్తున్నాయి. అవి వచ్చినాక కూడా అందరికీ ప్రతి ఇంటింటికి పిండి ముట్టినట్లు మనం సహకరిస్తున్నాము. నమస్కారము. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాధి తీవ్రంగా వస్తుంది కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని యాదగిరి మాజీ మున్సిపల్ చైర్మన్ అజీజ్ షైనా గారు ఉట్కూరు గ్రామంలో ఒక ముందుగా 500 మందికి పిండి ప్యాకెట్ చేయాలని ఆయన డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అంటే ఈ 500 మంది కూడా కనీసం ఎలాంటి ఆదేరు లేని వాళ్లకు ఇవ్వాలని ఆయన నిర్ణయించారు. అందులో భాగంగా ఈరోజు ఎస్సీ కాలనీలో 40 మందికి గోధుమ పిండి ప్యాకెట్లు ఒక్కొక్కరికి 10 కిలోలు చొప్పున ఇవ్వడం జరిగింది. అయితే ఈ దాతకు నిజంగానే ప్రత్యేక ధన్యవాదాలు తెలపాలి. ఆయన కార్యక్రమానికి కూడా రాకుండా 1000 రూపాయలు ఖర్చు పెట్టి ఆయన ఉట్కూరుతో ఎలాంటి సంబంధం లేకుండా కూడా ఉట్కూరులోని పేదలకు ఇస్తున్నందుకు ఆయనకు నిజంగానే ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ఆయనతో మాట్లాడి ఉట్కూరు గ్రామ ప్రజలకు ప్రధానంగా పేదలకు పిండి పంపిణీ చేసిన జమాత్ ఇస్లాం పెద్దలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.